హాయ్ హండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు ఈ రోజు మనం వీడియోలో మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక ఈమెయిల్ అడ్రస్ నుంచి ఇంకో ఈమెయిల్ అడ్రస్ అయితే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపెడతాను అంతకు ముందు అయితే మీ యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ అయితే ప్రాబ్లం లేదు మౌంటేజ్ అవ్వక పైన అయితే ప్రాబ్లం అయితే లేదండి మీ ఒక ఈమెయిల్ అడ్రస్ నుంచి ఇంకో ఈమెయిల్ అడ్రస్ అయితే ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే చెప్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఒక ఇమెయిల్ అడ్రస్ నుంచి ఇంకో ఈమెయిల్ అడ్రస్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి మీ వీడియోలకు కానీ మౌంటేషన్ లో కానీ ఏ ఒక ఇష్యూ అయితే అవ్వదు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ప్రాక్టికల్ గా అయితే మీకు అయితే చూపెడతాను చూడండి సో మేనేజ్ పర్మిషన్ ఉంటుంది మూ పర్మిషన్ అయితే షో అవుతుంది ఇందులో మీకు అయితే మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే ఉంటుంది క్లిక్ అయితే చేయండి మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే మనం ఇప్పుడైతే క్లిక్ అయితే చేసుకున్నాం లోడ్ అయితే అవుతుంది లోడ్ అవ్వగానే బ్రాండ్ అకౌంట్ డీటెయిల్ అయితే షో అయితే అవుతుంది ఇందులో మేనేజ్ పర్మిషన్ అయితే ఉంటుంది దాని అయితే క్లిక్ అయితే చేయండి సో క్లిక్ అయితే చేసుకున్న తర్వాత పాప్అప్ విండో అయితే షో అవుతుంది స్టెప్ టు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మనం అయితే స్టెప్ టు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం సో స్టెప్ టు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ క్లిక్ చేసాక ఇన్వర్ట్ అని చెప్పేసి కార్నర్ లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ప్లస్ దాని అయితే క్లిక్ అయితే చేయండి అండ్ న్యూ యూసర్ అయితే పాపప్ విండో అయితే షో అవుతుంది ఓకేనా ఇందులో చూసే రోల్ అయితే ఉంటుంది తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం అయితే చూసే రోల్ అనే ఆప్షన్ లో వచ్చేసి ఓనర్ మేనేజర్ కమ్యూనికేషన్ మేనేజర్ అయితే షో అవుతుంది ఇందులో ఓనర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి ఓనర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేయండి సో ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత ఇన్వెట్ అనే ఆప్షన్ అయితే షో అవుతుంది మీకు ఇన్వెట్ తర్వాత క్యాన్సల్ అనే ఆప్షన్ అయితే షో అవుతుంది ఇన్వెట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి సో ఇప్పుడు మనకైతే ఇన్విటేషన్ యూజర్ అయితే ఇన్వైటెడ్ అయితే అయింది ఓకేనా ఇప్పుడు మనమైతే ఇన్వైటెడ్ ఓనర్ ఆప్షన్ అయితే ఇచ్చాం సో ఇప్పుడు మనం అయితే ఈమెయిల్ అడ్రస్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి ఏ ఇమెయిల్ అడ్రస్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేసాం కదా ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఓపెన్ అయితే చేసుకొని ఇక్కడ ఇన్విటేషన్ అయితే వచ్చింటుంది అక్సెప్ట్ ఇన్విటేషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి సో అక్సెప్ట్ ఇన్విటేషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది లోడ్ అవగానే అక్సెప్ట్ ఇన్విటేషన్ అయితే షో అయితే అవుతుంది ఇందులో మనకైతే నేమ్ తర్వాత అక్సెప్ట్ అయితే షో అవుతుంది క్లిక్ అయితే చేయండి క్లిక్ అయితే చేసుకున్న తర్వాత అక్సెప్టింగ్ అని వస్తుంది ఓకేనా ఇప్పుడైతే అక్సెప్టింగ్ అని వచ్చేసి తిరిగి మనకైతే లోడ్ అయితే అవుతుంది లోడ్ అవగానే అక్సెప్టెడ్ అని అయితే అవుతుంది ఓకేనా ఇప్పుడు అయితే అక్సెప్ట్ అయితే చేసుకున్నాం రెండు ఈమెయిల్ అడ్రస్ లో ఇప్పుడు మనం అయితే ఛానల్ అయితే అక్సెప్ట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు టోటల్ గా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయాలి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే తిరిగి అయితే ఓపెన్ అయితే చేసుకోండి సేమ్ విండో ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత తిరిగి మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే షో అవుతుంది మీకు సో మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి సో మీ ఇప్పుడు అయితే మీరు అయితే ఎందులో ఈమెయిల్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఆ ఈమెయిల్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి ఓపెన్ చేశాక ఓనర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఓనర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేశాక ప్రైమరీ ఓనర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి ప్రైమరీ ఓనర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేశాక మీకైతే అన్నీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది ఓకే నా మేనేజర్ కానీ తర్వాత మేనేజ్ పర్మిషన్ లో ఉన్న ఉన్నప్పుడు మీకు అయితే ప్రైమరీ ఉన్నప్పుడు అన్ని యాక్సెస్ అయితే దొరుకుతుంది మీరు అయితే అకౌంట్ అయితే డిలీట్ చేయొచ్చు తర్వాత వీడియో డిలీట్ చేయొచ్చు అకౌంట్ నేమ్ పర్మిషన్ అన్ని కూడా అన్ని రోజులు కూడా మీకు అయితే అక్సెప్ట్ అయితే అవుతుంది ట్రాన్స్ఫర్ అన్న ఆప్షన్ అయ్యండి ట్రాన్స్ఫర్ ఇచ్చాక ప్రైమరీ ఓనర్షిప్ క్యాన్ బి ఓన్లీ ట్రాన్స్ఫర్ టు ఏ యూజర్ హెస్ బీన్ మేనేజ్ ఫర్ మోర్ దెన్ సెవెన్ డేస్ ఇప్పుడు మనం అయితే ఏడు రోజులు అయితే వెయిట్ అయితే చేయాలి ప్రైమరీ ఓనర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసి ఇచ్చాక మనం అయితే ఇప్పుడు మాక్సిమం ఒక ఏడు రోజులు అయితే వైట్ అయితే చేయాలి ఒక వారం వైట్ అయితే చేసిన తర్వాత మనం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే వన్ వీక్ అయిన తర్వాత అయితే చూద్దాం సో ఏడు రోజులు అయిన తర్వాత మనకైతే చాలా అయితే మౌంటేషన్ అయింది సో మౌంటేషన్ అయ్యిగా మనకైతే తిరిగి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత పాపప్ అయితే షో అవుతుంది ఇందులో పర్మిషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసి మేనేజ్ పర్మిషన్ మూవ్ పర్మిషన్ ఉంటుంది మేనేజ్ పర్మిషన్ అయితే క్లిక్ అయితే చేసేయండి తర్వాత మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే షో అవుతుంది మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి మేనేజ్ పర్మిషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత స్టెప్ టు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేయండి స్టెప్ టు వెరిఫికేషన్ కంప్లీట్ చేశాక మేనేజ్ పర్మిషన్ తిరిగి అయితే క్లిక్ అయితే చేయండి పప్పప్ పిండోలో అయితే షో అయితే అవుతుంది ఇందులో వరకు వచ్చేసి మనకైతే ప్రైమరీ ఓనర్ తర్వాత ఓనర్ అయితే షో అవుతుంది ఓనర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకొని ప్రైమరీ ఓనర్ అయితే చేంజ్ అయితే చేయండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఉంటుంది క్లిక్ అయితే చేయండి ట్రాన్స్ఫరింగ్ ఓనర్షిప్ అయితే వస్తుంది ఓకేనా గా అయితే మనం అయితే ఇప్పుడు మనం వెయిట్ అయితే చేయాలి ఇప్పుడు ట్రాన్స్ఫరింగ్ ఓనర్షిప్ అనేది అయితే టోటల్ గా కొత్త ఇమెయిల్ అడ్రస్ మన ఛానల్ అనేది టోటల్ గా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు మనం అయితే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయింది కింద అయితే మారింది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి ప్రైమరీ ఓనర్ ఉంటుంది కింద ఓనర్ అయితే ఉంటుంది క్యాన్సల్ ఆప్షన్ అయితే ఉంటుంది క్లిక్ అయితే చేసేయండి ఇచ్చేసి రిమూవ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఇమెయిల్ అడ్రస్ లో ఉన్న ఈ అకౌంట్ అనేది అయితే రిమూ అయితే అవుతుంది కొత్త ఇమెయిల్ అడ్రస్ లో అయితే అక్సెప్ట్ అయితే అవ్వదు ఓకేనా సో ఇప్పుడు టోటల్ గా ఛానల్ అయితే కొత్త ఇమెయిల్ అడ్రస్ కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడైతే మీకు అయితే ప్రాబ్లం అయితే లేదండి టోటల్ గా అయితే మీ ఛానల్ అనేది కొత్త ఇమెయిల్ అడ్రస్ కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయింది ఒక ఇప్పుడు మీరు అయితే ఛానల్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు కొత్త ఇమెయిల్ అడ్రస్ లో ఛానల్ అయితే ఉంటుంది మీకు సో ఇప్పుడు చూసారు కదా మోండేజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి ఏ ఒక ఇష్యూ అయితే లేకుండా సో ఓకే ఇప్పుడు చూస్తారు కదా సో మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఎలా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలని ఒక ఇమెయిల్ అడ్రస్ నుంచి ఇంకో ఈమెయిల్ అడ్రస్ సక్సెస్ఫుల్ గా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకుని అయితే షేర్ అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనై